కరీంనగర్ బీజేపీ సీనియర్ నాయకులు మరియు ఎక్స్ కిసాన్ మోర్చా నేషనల్ జనరల్ సెక్రటరీ పొల్సాని సుగుణాకర్ రావు గారితో ముఖాముఖి. కరీంనగర్ లో బీజేపీలో సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు గారితో ఉన్నాం మనం. గత కొన్ని రోజులుగా కరీంనగర్ లో జరుగుతున్న వర్గపు పోరు గురించి కావచ్చు, పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక విషయాలు మనం ఆయన గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముందుగా సార్ మీకు ఒక క్వశ్చన్ అడగడం వచ్చింది సార్. సార్, ఏంటంటే మీరు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇప్పటి వరకు ఎక్కువ ప్రెస్ మీట్లు ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పటి వరకు ప్రజలు కూడా రాలేదు. సో దీనికి కారణాలు ఏంటి సార్? నేను ప్రజా సమస్యల పైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యల పరిష్కారము ప్రభుత్వాలపైన దృష్టి సారించే ప్రయత్నం ఎక్కువగా చేస్తాను. వ్యక్తిగత దూషణ అలాగే నా వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవడం నేను తక్కువగా చేస్తాను. నేను గత 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ఒక 10 ఏళ్ళు విద్యార్థి నాయకుడిగా నేను చదువుకున్న రోజులు పట్టిన చెల్లి రోజుల్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. గత 33 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలలో నేను పనిచేశాను. సార్, ఒకటి సార్, మీరు ఎలాంటి భావాలతో రావడం జరిగింది, మీరు ఏ వయసులో రావడం జరిగింది? నేను జస్ట్ నా వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను విద్యార్థిగా ఉన్న డిగ్రీ చదువుతున్నాను. ఇంకా వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నేను నా డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను డిగ్రీ చదువుతున్న సమయంలో ఏబీవీపీ పట్ల ఆకర్షితులు. ఎన్నో సంవత్సరాలు సార్? అది 1980 సంవత్సరం. 80లో ఆకర్షితులై అక్కడ జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నేను అయ్యాను. అప్పటి నుంచి నేను లా కాలేజ్ కూడా వరంగల్లో చేశాను. అక్కడ కూడా విద్యార్థి నాయకుడిగా ఉన్నాను, ఏబీవీపీ నాయకుడిగా ఉన్నాను. ఒక 10 దశాబ్దం కాలం పాటు వివిధ స్థాయిలలో నేను ఏబీవీపీలో పనిచేశాను. ఫుల్ టైమర్ కూడా 1 సంవత్సరంన్నర కాలం పనిచేశాను. ఏబీవీపీ తర్వాత నేను బీజేపీలోకి వచ్చాను. ఒక 33 సంవత్సరాలుగా బీజేపీలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శిగా, కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇట్లా అనేక వివిధ బాధ్యతలు పెంచి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక గ్రామాల్లో నూతనంగా పార్టీ శాఖలు ప్రారంభించాను. నేను చాలా గర్వంగా చెప్తాను, నేను తిరిగిన ఊరు లేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. జనరల్ సెక్రటరీగా అధ్యక్షుడిగా నేను తిరిగిన ఊరంటూ లేదు. 100ల కొద్దీ గ్రామీణ ప్రాంతంలో నేను బీజేపీ గ్రామాలలో స్థాపించి జెండాలు ఎగరేయడం జరిగింది. ఇప్పటికీ నేను గర్వంగా చెప్తాను, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ ఊళ్ళో ఏ కార్యకర్తలు ఉన్నది నాకున్నంత అవగాహన మరొకటి లేదు. సార్, ఇంకొకటిసారి టాపిక్ వచ్చేద్దాం, మీ విద్యాభ్యాసం ఎక్కడ పూర్తయింది సార్? నా విద్యాభ్యాసం నేను 7వ తరగతి నుంచి LLB వరకు వరంగల్లో చదువుకున్నాను. మాది జమ్మికుంట దగ్గర మాస్పత్రము, అంటే మాకు అమ్మకొండ దగ్గరగా ఉంటుంది కనుక అమ్మకొండ అప్పట్లో కరీంనగర్ కంటే పెద్ద విద్యా కేంద్రంగా ఉంది కనుక యూనివర్సిటీలు ఉన్నాయి కనుక అటు మేము చదువుకే వెళ్ళి చదువుకోవడం విద్యాభ్యాసం పూర్తి చేయడం జరిగింది. నేను LLB చదివిన తర్వాత ఏబీవీపీలో ఫుల్ టైమర్ చేసిన తర్వాత కరీంనగర్కు, మన కరీంనగర్ జిల్లా వాస్తవ్యం కనుక కరీంనగర్కు వచ్చి లీగల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఏ సంవత్సరం? 1987. 1987 నుంచి 1990 వరకు ఏబీవీపీలో పనిచేశాను. నేను అడ్వకేట్గా కూడా వివిధ స్థాయిలలో జిల్లాగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏబీవీపీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేశాను. తర్వాత నేను బీజేపీలో పని ప్రారంభించాను. నేను బీజేపీలోకి వచ్చినాక చాలా విస్తారంగా పార్టీ విస్తరణ కొరకు నేను నా కృషి విశేషంగా ఉంది. అనేక మంది నాయకులు కూడా పనిచేశారు. అప్పుడు బీజేపీలో పనిచేయడం అంటే చాలా కష్టమైన పని. 90వ దశకంలో కానీ 2010 వరకు నక్సలైట్లతో చాలా బీజేపీ నాయకులు చాలా ఇబ్బందుల పాలయ్యారు. ప్రాణ భయంతో అయినా పార్టీకి రాజీనామా చేయాలి అనేక మంది నాయకులు, నాలాంటి నాయకులు, వాళ్ళందరికీ మేము అండగా నిలిచాం. కొన్ని చోట్ల బీజేపీ కార్యకర్తను చంపేస్తే పాడే మోసేదనుకు 4 రాలేదు. అంత భయానక వాతావరణంలో ఉండే జమ్మికుంటులో కానీ లేకపోతే ఆ టైంలో బీజేపీ పరిస్థితి అట్లా ఉండే ఆ పరిస్థితుల్లో కూడా మేము బీజేపీలో నక్సలైట్ల యొక్క దాన్ని ఎంత మమ్మల్ని చంపుతాను బెదిరించిన వాళ్ళ దురాఘాతాలను ఎదిరించి భారతీయ జనతా పార్టీ విస్తరణ కొరకు మేము విశేష కృషి చేశాం.
మేము మొదటి నుంచి కూడా బీజేపీ యొక్క దృక్పథాన్ని కరీంనగర్ జిల్లాలో మార్చినాం. అనేక రకాల రైతాంగ ఉద్యమాలు, ఇల్లు లేని వారికి ఇళ్లకు సంబంధించిన ఉద్యమాలు, భూమి లేని వారికి భూమికి సంబంధించిన ఉద్యమాలు, అవినీతి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిన ఘనత మాకున్నది. ఇంకోటి నేను మీ ద్వారా నేను సమస్త ప్రజానీకరణ తెలుసుకున్నాను. నేను 7 ఏళ్ళు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రజాప్రతినిధులు అంటే సర్పంచ్లు కానీ ఎంపీటీస్లు కానీ జెడ్పీటీస్లు కానీ అత్యధికంగా గెలిచింది నేను అధ్యక్షుడిగా ఉన్న సమయం. 1 కరీంనగర్ జిల్లా. కానీ ఈరోజు 1 కాదు కరీంనగర్ జిల్లా. మీరు ఇటీవల జరిగిన ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే లేకుండా పోయింది. ఎమ్మెల్యే 1985 నుంచి వెళ్ళి 1998 వరకు విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యే. 99 ఎన్నికల్లో 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు. 98లో 99లో విద్యాసాగర్ ఎంపీగా గెలిచారు. అనేక మంది సర్పంచులు ఉండే మాకు, ఎంపీటీసీలు ఉండేది. కరీంనగర్ జిల్లా అంటే బీజేపీ గడ్డ ఇప్పటికీ అంటే. ఇటీవల మార్పు వస్తుంది, ఇటీవల కొంత మార్పు వచ్చింది. ఇది మంచి పరిణామం కాదని నా అభిప్రాయం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు సాధించలేదు, స్వల్ప ఓట్లతో ఓట్ల తేడాతో అయితే పరాజయం పొందారు. సో ఈ ఓటమికి సంబంధించి మీరు ఏం మాట్లాడు? భారతీయ జనతా పార్టీ ప్రజల విశ్వాసాన్ని ఈ గత రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పొందలేకపోయింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీని ప్రజలు గమనించారు. కాంగ్రెస్ లో బారాసాకు భారతీయ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీగా భావించి అధికారం ఉపయోగించారు. అది ఒక రకంగా మేము ప్రజల యొక్క అభిమానాన్ని చూడగొనట్లు వైఫల్యించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మేము ప్రజలకు ఏం చెప్పాము, ఏమి విశ్వాసం కలిగించాము, ఏ విషయాలపైన భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిశాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం, అవినీతికి పాల్పడ్డ వారిని జైళ్ళకు పంపిస్తాం అని అనేక మాటలు చెప్పాము. వాటిని మేము అమలుపరచడంలో సఫలం కాలేదు. దానివల్ల ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేసేసారు. అసలు బీజేపీ వాళ్ళు అనేక మాటలు మాట్లాడారు, అనేక ప్రకటనలు ఇచ్చారు, ఉపన్యాసాలు చేశారు. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని వీళ్ళు ఏమీ చేయలేదు, ప్రకటనలకు పేపర్లకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైందనే విశ్వాసం ప్రజల్లో కలిగింది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది, నాయకత్వం కూడా బలంగా ఉంది తెలంగాణలో. ప్రజలు బారాసా వ్యతిరేకత అంతా కేసీఆర్ వ్యతిరేకత అంతా కూడా ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ను గుర్తించలేని బీజేపీని గుర్తించారు. ఆ కారణం వల్ల మేము ఈరోజు అది తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయినాం. మేము కనుక ఏదైతే ఏమైతే మాటలు మాట్లాడినామో ఆ మాటలు కనుక అమలు చేసి ఉంటే ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేవారు, ఈరోజు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఉండేది. అంటే బండి సంజయ్ ఏదైతే ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన కరీంనగర్ జిల్లాను పట్టించుకోలేదు, తద్వారా ఓటు బ్యాంక్ పోయింది అన్న ఈ అపవాదులు ఏమంటారు? ఒకటి, కరీంనగర్ జిల్లాకు అనేక మంది త్యాగాలు చేసిన పెద్ద కార్యకర్తల సంఖ్య ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా. నక్సలైట్లతో పోరాటం చేసిన కార్యకర్తలు కూడా ఇప్పటికీ క్రియాశీలంగా పనిచేస్తున్నారు. దురదృష్ట శాస్త్రం ఏంటంటే గత 4 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అనేక మంది సీనియర్ నాయకులను సరిగా భారతీయ జనతా పార్టీ పట్టించలేకపోతే గుర్తించలేదు, వాళ్ళను పనిలో ఇన్వాల్వ్ అయ్యేది, వాళ్ళంతా ఐడియల్గా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఎన్నికల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యలేదు. మీరు గమనించారా, చాలా చోట్ల, నేను ఒకటి రెండు చోట్ల, చాలా చోట్ల బీజేపీ ఏదైతే ఐడెంటిఫికేషన్ ఉన్న నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని ఎన్నికల సమయంలో పార్టీ పటిష్టతకు ఉపయోగించలే, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయలే, పార్టీ బాధ్యతల నుంచి వాళ్ళకు సేవలు తీసుకోలేదు. మరి అలాగే పార్టీ ఎన్నికల్లో సైతం విస్మరించి వాళ్ళని పక్కకు పెట్టి కొంతమంది అభ్యర్థులు ఎవరైతున్నారో ఆ అభ్యర్థులు వాళ్ళ యొక్క అనుచర గణానికి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ నాయకత్వాన్ని విస్మరించడం వలన ఈరోజు కరీంనగర్ జిల్లా 1 ఉన్న కరీంనగర్ జిల్లా ఈరోజు ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేకుండా పోయింది. ఇది మా పార్టీ తప్పకుండా నాయకత్వం గుర్తిస్తుంది.
అందరిని కలుపుకపోవాలని సంఘటితంగా ముందుకు పోవాలనే ఆలోచన రాష్ట్ర కేంద్ర నాయకత్వం చేస్తుంది. మేము కూడా పెద్దలతో మాట్లాడుతున్నాం, సంపర్కంలో ఉన్నాం. అందరి భారతీయ జనతా పార్టీ వ్యక్తుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక దృక్పథంతో నడిచే పార్టీ. కేసీఆర్ పార్టీ లాగా కేసీఆర్ నచ్చినోడు టీఆర్ఎస్లో ఉంటాడు, మిగతా వాళ్ళు ఉండడు. చంద్రబాబు నచ్చినోడు టీడీపీలో ఉంటాడు, మిగతా వాళ్ళు ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. సోనియా రాహుల్కి నచ్చిన వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, ఉండరు. కానీ బీజేపీలో ఏదైతే బీజేపీ సైద్ధాంతిక దృక్పథం ఉందో, ఆ సైద్ధాంతిక దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి ఓనరు. బీజేపీ పార్టీ నాది అని నాది అని మా నాయకత్వం కూడా ఇదే చెప్పింది మాకు. ఈ పార్టీలో సాధారణ కార్యకర్త కూడా అఖిల భారత అధ్యక్షుడు, అనేక మంది అధ్యక్షులైన వాళ్ళు సాధారణ కార్యకర్తలు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు. అందుకని సైద్ధాంతిక దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ. ఒక వ్యక్తికి నచ్చకుండా మాత్రం బీజేపీలోకి వెళ్ళి ఎల్లగొట్టలేదు. వారిని వాళ్ళు భాగస్వాములే, వీళ్ళు భాగస్వాములే, వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాలి, వీళ్ళ భాగస్వామ్యం, అందరి భాగస్వామ్యం ఉండాలి. పార్టీ నాయకత్వం ఆలోచించి కొంతమందికి టికెట్లు ఇస్తారు, వాళ్ళు ఎన్నికలు సాధిస్తారు. కానీ టికెట్ గెలిచినంత మాత్రాన ఆయన పార్టీ కాదు. గెలిచిన వ్యక్తి కూడా మిగతా కార్యకర్తలు నాయకులను సమన్వయంతో పనిచేసుకుని పార్టీ పటిష్టతకు ప్రజాసేవకు ఉపయోగించుకోవాలి. మీరు పార్టీలో గత 30 సంవత్సరాల పైగా ఉంటున్నారు, సరైన గుర్తింపు లభించిందని అనుకోవచ్చు. నేను పార్టీ బాధ్యత పరంగా సరైన గుర్తింపు లభించింది. నేను సాధారణ కార్యకర్త, నేను అఖిల భారత స్థాయికి నేను జరిగాను. కానీ ఎన్నికలకు వచ్చే వరకు నేను ఎంత శ్రమించినో, ఎంత చేసినో, ఎన్నికల టికెట్లకి టైంలో నాకు అంత ప్రాధాన్యత దక్కలేదని నా యొక్క నిశ్చిత అభిప్రాయం. నేను పార్టీ కొరకు అనేక శ్రమించిన, పార్టీ బాధ్యతలు వచ్చేసినాయి. నేను సాధారణ కార్యకర్తలు అఖిల భారత స్థాయిలోకి వెళ్ళాను. బట్ ఎన్నికలు 99లో నేను ఎమ్మెల్యే కరీంనగర్లో గెలిచే అవకాశం ఉంది, ఒత్తులో భాగంగా నాకు ఇవ్వలేదు టికెట్ టీడీపీ కేటాయించాను. నేను మొన్న 2019 జరిగిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా ఒక రెవల్ పోటీ చేశాను. ఇది నన్ను చాలా బాధ గురిచేసింది. 1999లో నాకు అసెంబ్లీ సీట్ వస్తే తప్పకుండా కరీంనగర్ నుండి గెలిచేవాడిని. బాగా విశేష కృషి చేసి కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో పార్టీని అభివృద్ధి చేసిన. ఇంకో విషయం నేను మీ దృష్టికి ద్వారా ప్రజలకు తెలవలసుకున్నా, నేను పోటీ చేసినప్పుడల్లా భారతీయ జనతా పార్టీకి ప్రతికూల వాతావరణం. 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసినాం. ఇప్పుడు పార్టీయే లేదు కరీంనగర్లో, మేమే పార్టీ పటిష్టత చేసినాం. 94 చాలా ఎందుకు ఉన్నాను ఆ సమయంలో మీ ఫోటోలు మరియు విద్యాసాగర్ రావు గారు వీళ్ళు ఎక్కువగా ఉండేది. 1999లో బాగా వర్కౌట్ చేసుకుని నేను బాగా పటిష్టం చేసుకున్న కరీంనగర్ అసెంబ్లీ. ఆ టైంలో కూడా ఒక హైప్ వచ్చింది, హైప్ వచ్చింది నాకు వచ్చి. కానీ ఆ టైంలో నాకు టికెట్ రామ జన్మభూమి అన్నట్టుగా 1999లో పొత్తులో భాగంగా టీడీపీ కేటాయించబడ్డది కరీంనగర్ అసెంబ్లీ. 2004లో నేను కరీంనగర్ సీట్ అడిగితే నన్ను తీసుకుపోయి జిల్లా అధ్యక్షులు ఉన్నా అక్కడ ఎవరు క్యాండిడేట్ లేదని నన్ను అక్కడ పోటీ ఇవ్వన్నారు. ఎందుకు నేనేం చేయాలి అక్కడ, నాకు సంబంధం లేదు. గుర్తు కరువు, తీవ్ర కరువు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకత, మంచినీళ్ళు లేవు, నా ఖాళీ బిందెలు చూపించలేవు, ఎవరు ఏమైనా ఖాళీ. అక్కడ కూడా టీడీపీ రెబల్ దేవిశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేశారు టీడీపీ నుంచి. టీడీపీ శ్రేణి అంతా దేవిశెట్టి శ్రీనివాస చేసింది, అక్కడ బీజేపీ బలం లేదు. అంటే నా బాధ ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో నాకు అవకాశం కలిగించారు. అనుకూల వాతావరణం ఉన్నప్పుడు నేను పార్టీ ఎప్పుడూ నాకు టికెట్ ఇవ్వలేదు. నేను ఈసారి ఎంపీగా నేను చాలా విశేషంగా ప్రజలు రైతుల విషయాలు కానీ గ్రామీణ ప్రాంత విషయాలు కానీ యాగో లేకపోతే గొర్రె పెంపకందారులు, మత్స్యకారులు, ఈ అనేక సమస్యల గురించి ఒకటి నేను పనిచేస్తున్నాను. ఈరోజు నాకు ప్రజాభిమానం విశేషంగా ఉంది. ఆ ప్రజాభిమానం తప్పకుండా నాకు టికెట్ ఇస్తే నేను సులభంగా గెలిచి కరీంనగర్ నుంచి ఎంపీకి ఇచ్చే అవకాశం. ఇంకోటి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అంటే నాకు ఇంగ్లీష్, హిందీ రెండు భాషలు, అదొక పెద్ద అడ్వాంటేజ్. నాకు వివిధ సమస్యల పైన గ్రామీణ ప్రాంతాలు కానీ సమస్యలు, వృత్తులకు సంబంధించిన సమస్యల పట్ల కానీ, ఆర్థిక సమస్యలు కానీ, జాతీయ అంతర్జాతీయ స్థానిక వివిధ సమస్యల పైన అవగాహన ఉంది కనుక ప్రజలు నాలాంటి ఎన్ని గెలిస్తే కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. సో మీరు అనేక కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా
ఎప్పుడు మీరు చేస్తూనే ఉంటారు, కిసాన్ మోర్చా ద్వారా కావచ్చు, మీరు సొంతంగా కావచ్చు, మీరు ప్రజల పట్ల ఏదో ఒక కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు, కానీ మీరు పార్టీని వేదికగా చేసుకుని ఎందుకు చేయరు? సొంతంగా వేరే వేరే వేదికల ద్వారా చేస్తారు. నేను 2021 మే తర్వాత పార్టీలో బాధ్యత ఇవ్వాలి. గత 4 సంవత్సరాలు పార్టీ పక్కలేదు, మీకు పార్టీలో నాకు బాధ్యత బాధ్యత ఇవ్వలేదు. బాధ్యత ఇవ్వకపోయినా నన్ను భాగస్వామ్యం కూడా చేయలేదు. చివరికి నేను ఈ జిల్లాలో పార్టీ విస్తరణకు విశేష కృషి చేసిన జిల్లా మీటింగ్లకు పిలవాలా, రాష్ట్ర మీటింగ్లకు పిలవాలా. నేను ఒక యాక్టివిస్ట్, ఉద్యమకారు, నేను ఖాళీ ఉండలేదు. అవును సార్, మీరు ఉద్యమ సమయంలో కూడా వెన్నుండి తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నుంచి వెళ్ళి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక ప్రాధాన్యత వహించి తెలంగాణ చౌకులో ఉద్యమం నడిపించింది జేఏసీతో పాటు సుకుమారరావు. తెలుసు, నేను బ్యాక్గ్రౌండ్ నుండి కూడా చాలా పనులు చేశాను చేశారు. ఇప్పుడు నేను ఈ పార్టీలో బాధ్యత ఇవ్వని కారణంగా ఖాళీ ఉండలేను కనుక వివిధ సామాజిక రాజకీయ ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేశాను. ముఖ్యంగా నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను, కరీంనగర్లో ఒక నూతన దృష్టికోణాన్ని ఆవిష్కరింపజేసి రైతాంగ సంస్థ 2 ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రభుత్వం చేసే పని నేను చేసిన. అలాగే కొండగట్టు, పేదల దేవుడు కొండగట్టు, కనీస సదుపాయాలు అని 6 ఏళ్ళకెళ్ళిన ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి 6 ఏళ్ళకెళ్ళి చిన్న జయంతి సందర్భంగా, పెద్ద జయంతి సందర్భంగా మా యొక్క ఉద్యమ ఫలితమే ఈరోజు కొండగట్టు ప్రభుత్వం ద్వారా గుర్తించబడాలి. వేములవాడలో కేసీఆర్ ప్రామిస్ చేసి మొత్తం చెరువును ఊడిపేసేసిండు, అక్కడ ఉండే సమస్యలు పట్టించుకోలేదు, అంత అస్తవ్యస్తం చేస్తే దాని గురించి ఉద్యమించింది మేము. బీజేపీలో నేను పొలిటికల్ ఒక రాజకీయ కార్యకర్తనే మాత్రమే కాదు, నేను నాకు సామాజిక కోణం కూడా ఎక్కువ. పేదల పట్ల కానీ, ఇల్లు లేని వాళ్ళ పట్ల కానీ, వీధి స్ట్రీట్ వెండర్స్ విషయంలో నేనే కరీంనగర్లో స్ట్రీట్ వెండర్స్కు ఎవరు నాయకుడు అంటే సుకుమారరావు అని చెప్తున్నారు. స్ట్రీట్ వెండర్స్ సమస్యలు కానీ, ఇళ్లకు సంబంధించిన పేదలకు సంబంధించిన కానీ, భూమి లేని వాళ్ళ హరిజన గిరిజన ప్రజలకు కానీ అనేక ఉద్యమాలు చేసిన ఘనత నాది. పార్టీ వేదిక ద్వారా కానీ, పార్టీ వేదిక అనుమతించినప్పుడు నా సొంత వేదిక తయారు చేసుకొని నేను ఉద్యమాలు తీసుకుంటూ ప్రజలకు పాటు చేస్తున్నాను. రాజకీయంగా ఆలోచించడం కాక సామాజిక బాధ్యతగానే ఒక సమాజంలో వివిధ సమస్యల పట్ల సమస్యల పరిష్కారానికి నేను ప్రయత్నం చేయాలనే కోణంలో నేను ఉద్యమాలను చేయడం జరిగింది. నా అంటే నేను ఒకటి జనరల్గా రాజకీయ నాయకులు అంతా కూడా ఎట్లుండాలంటే ఎమ్మెల్యే అయితేనో, సర్పంచ్ అయితేనో, ఎంపీ అయితేనో పనిచేస్తాను, లేకపోతే పనే చేయరు వాళ్ళు అవ్వడం, మళ్ళీ ఎలక్షన్కు ఎలక్షన్ వస్తాను. నేను ఎమ్మెల్యే గెలవలేంతవరకు, ఎంపీ గెలవలేంతవరకు, నేను ఎంఏ గెలవకుండా ప్రజల కొరకు పనిచేస్తున్నాను, ఎంపీ గెలవకుండా ప్రజల కొరకు ఉద్యమాలు చేస్తున్నా పనిచేస్తున్నా. నాకు వివిధ సమస్యల పట్ల చాలా అధ్యయనం చేస్తాను, నేను చాలా అధ్యయనం చేస్తాను. నాకు దృష్టికోణం ఉంది, అది అమలుపరచాలంటే అధికారం కావాలి. నేను ఉద్యమం ఒక అధికారం లేకుండా ఉద్యమాల ద్వారా అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాం, అధికారుల మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాం, కానీ అధికారంలోకి వస్తే వేరే ఉంటుంది. అధికారం నేను చాలా విశ్వాసంతో చెప్తున్నా మీకు, కరీంనగర్లో నాలాంటి వాడు అంటే నేను ఒక్కడనే కాదు, సామాజిక కోణంలో ప్రజల గురించి సేవా దృక్పథంతో పనిచేసేవాడు ప్రజాప్రతినిధి అయితే కరీంనగర్లో ఉండే వనరులను సద్వినియోగం చేసుకొని కరీంనగర్ రూపురేఖ మార్చు. నేను ఇక్కడ ఉండే ఎవరికి ఉన్న వీళ్ళందరూ కూడా అడుగుతున్నా, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతి సంవత్సరం వేలాది మంది పాస్ అయిపోతున్నారు, డిగ్రీ కాలేజీలు, వీళ్ళందరూ ఎక్కడికి ఉపాధి కొరకు ఎక్కడికి పోతున్నారు? కరీంనగర్లో ఉంటున్నారు. ఎవరు కరీంనగర్లో ఉంటున్నారు? రవాణా సిటీస్కు, మెగా సిటీస్కు, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, చెన్నై కానీ, వివిధ సిటీస్కు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. నేను అంటున్నా వాళ్ళ యొక్క శక్తినంతా కూడా కరీంనగర్లో ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? కరీంనగర్లో ఈరోజు పుష్కలమైన నీళ్లు ఉన్నాయి, ఈ పుష్కలమైన నీటి వనరులను సద్వినియోగం చేసుకొని ఇంకా రైతులకు ఇంకా ఎక్కువ లాభం చేయొచ్చు. ఏమైనా ట్రెడిషనల్ పంటలు పండించుకోవడం కాకుండా కోస్తా జిల్లాలో, ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో చేపల పెంపకం కానీ, రొయ్యల పెంపకం కానీ చేసి ఈరోజు ఇతోధికంగా వాళ్ళ ఆర్థిక ప్రగతే కాదు, మన దేశ కూడా మరి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి తీసుకొచ్చేంత శక్తి సామర్థ్యత కరీంనగర్లో ఉంది.
కానీ దీన్ని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఇంతసేపు ఎమ్మెల్యే గెలుచుకుడు, ఎంపీ గెలుచుకుడు, ఫ్లెక్సీలు పెట్టుకుంటు, అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటూ, సొంత ప్రచారాలు చేసుకుంటు, జే కొట్టించుకుంటు, ప్రజలను గాలి పోసేసుడు, రెచ్చగొట్టు. దురదృష్ట శాంతమేదంటే వాళ్ళ స్వార్థం కొరకు ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు రాజకీయ నాయకులు ఎట్లా నడుస్తుందంటే నాకు బాధ అనిపిస్తుంది. మిగతా పాత రోజులకి రోజులు పాత రోజులు ఒకరినొకరు గౌరవించుకుంటుంది రాజకీయ నాయకులు. ఇద్దరు ఎవరు అధికార పార్టీ నైతిక విలువ ఉంది, అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ప్రజల కొరకు ఆలోచించి ఈరోజు ఈయనను ఆయన తిట్టుకుంటాను, ఆయన ఈయన తిట్టుకుంటాను పొద్దున్న డే టైంలో, రాత్రి టైంలో ఇద్దరు ఒకటే టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నారు. ఓకే సార్, వీటి గురించి కూడా నేను మిమ్మల్ని అడుగుతాం. ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడుతున్నది ముఖ్యం కాదు, రాజకీయ నాయకుడు ఏం చేస్తానన్నది ప్రజలు గమనించాలి. ఏవి వాగ్దానాలు చేస్తున్నది ముఖ్యం కాదు, ఎంతవరకు వాటిని అమలు పరుస్తున్నది ఆలోచించాలి. అయితే నేను ఇంకొక ముఖ్యమైన విషయం చూస్తున్నా, తాత్కాలిక లాభాలు ఆలోచించండి. ఇప్పుడు ఏమొస్తుంది అనేది కాదు, ఈ రోజు ఏమొస్తున్నది కాదు, భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఎలా కావాలని అంత యోచనగా ఆలోచించే అటువంటి పాలకుల గురువులు గుర్తించండి. ఈరోజు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతులు లాగించే నాయకత్వాన్ని విశ్వసించకండి. మీరు శాశ్వత ప్రాతిపదికన మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆర్థిక సామాజిక అభివృద్ధిని ఆకాంక్షించి రాజకీయ నాయకులను ఎన్నుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దురదృష్టం ఈరోజు సోషల్ మీడియా డామినేట్ చేస్తుంది, ఎవరి ముఖం ఎవరో తెలియదు, ఒకరి భావాలు మాత్రమే పంచుకుంటున్నారు, ఆ యొక్క నాయకుల వ్యక్తిగత జీవితాలు తెలుగు, వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు పాపం చేయకూడుతుంది. కానీ ఆ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలు చాలా అవినీతి పరంగా అనైతికంగా ఉంటున్నాయి. కానీ ఈ రాజకీయ నాయకుల అవినీతి అనైతికత ప్రజల దృష్టికి పోతలేదు. ఈ రాజకీయ నాయకులు ఏదైతే చేస్తే అవినీతి అనైతికత పోతలేదు. ఏమన్నా సామాజిక మాధ్యమాల ద్వారా ఒక రాజకీయ నాయకుడి యొక్క గుణగణాలను ఇప్పుడు కరీంనగర్లో గంగుల కమలాకర్, బండి సంజయ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న ఏదైతే ప్రజలందరూ అనుకుంటాను కనుక నేను కూడా మీలాగానే మేము అభిప్రాయంలో ఉన్నా కానీ నాకు దాని గురించి డైరెక్ట్గా సమాచారం ఏం లేదు. కానీ ప్రజలందరూ ఆ భావన తీవ్రంగా ఉంది, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ అది మా పార్టీకి మంచిది కాదని నా యొక్క అభిప్రాయం. మేము ఎందుకంటే పార్టీ, అదర్ పార్టీలు ఎవరు కూడా మనకు శత్రువులు కాదు, నాయకులు వివిధ పార్టీల నాయకులు శత్రువులు కాదు, జస్ట్ వాళ్ళు మనకు రాజకీయ ప్రత్యర్థులు. శత్రువు వేరు, ప్రత్యర్థి వేరు. ప్రత్యర్థి శత్రు భావన వ్యక్తిగతంగా ఎవరిపైన ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ పనితీరును మనం విశ్లేషించి తీసుకురావాలి. కానీ ఎవరితో కూడా ప్రత్యర్థితో స్నేహం పనికిరాదు, ప్రత్యర్థితో స్నేహం పనికిరాదు. ప్రత్యర్థులు కానీ వీళ్ళు ఎవరైనా కానీ ప్రజాహితం కోరాలి, అభివృద్ధి కోరుకోవాలి. కానీ అది లోపించింది, ప్రజాహితము అభివృద్ధి రూపించింది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, ఇప్పుడు జనరల్గా మీ ప్రత్యర్థులు మీపై ఎలాంటి మాటలు మాట్లాడతారు అంటే, ఆయన ఇదివరకు ఎక్కడ నన్ను గెలిచిండా, ఇదివరకు ఆయన సామర్థ్యం ఎక్కడ ఉంది, ఏం చూపించండు, ముందుకు వస్తే మేము వద్దంటున్నామా అనే వాదనలు అయితే నిలబడతాయి. ఇందాక మీరు చెప్పినది వాస్తవం, నేను కూడా చెప్పాను ఇందాక. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను పోటీ చేయలేదు. నేను 1994 ఎమ్మెల్యే పోటీ చేసిన బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సీట్లు గెలిచింది. నేను 2004 పోటీ చేసిన ఎమ్మెల్యేగా బీజేపీ 2 సీట్లు గెలిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 2004 అప్పుడు విభజన జరగలేదు. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేసిన, గట్టి పోటీ ఇచ్చిన ప్రత్యర్థి, నాకు రెబల్గా మా ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తి రెబల్గా ఉన్న, గట్టి పోటీ ఇచ్చిన జీవన్ రెడ్డి గారికి ఇలా గట్టి పోటీ ఇచ్చిన, అంటే వాతావరణం అనుకున్న పరిస్థితి 1999 పొత్తులో నాకు ఆ కరిమా చెల్లిస్తే నేను డెఫినెట్గా ఎమ్మెల్యే గెలిచేవాడు. అనుకూల వాతావరణం అంటే బీజేపీ 12 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రతికూల వాతావరణంలో మాత్రమే నాకు నేను పోటీ చేశాను. అనుకూల వాతావరణం ఉన్నప్పుడు ఎప్పుడు పోటీ అవకాశం ఇవ్వలేదు. అంటే ప్రతికూల వాతావరణంలో మీకు అవకాశం వచ్చింది,
అనుకూల వాతావరణం అసెంబ్లీ ఎన్నికల్లో చూశారు. హేమహేమిలు రాజకీయాలలో ప్రతికూల వాతావరణం అప్పుడు ఎంత పెద్ద నాయకులైనా ఓడిపోతారు. నేను ఇంకొక ముఖ్యమైన విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నా, నా ప్రత్యర్థులకు కూడా చెప్పదలుచుకున్నా, ఎలక్షన్ లో గెలుపు ఓటములు అనేది ఒక దాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం గుర్తించలేము. ఎందుకు గుర్తించలేమంటే, ఒక వ్యక్తి ఒకసారి భారీ మెజారిటీతో ఓడిపోతాడు, అదే వ్యక్తి డిపాజిట్ ఓడిపోతాడు, అదే వ్యక్తి మళ్ళీ ప్రజలతో ఎన్నుకోబడతాడు. మీరు గమనించండి, ఇంకా చాలామంది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణ నేను ఒక మీకు ఒక ఉదాహరణ, విద్యాసాగర్ రావు గారు ఓన్లీ బీజేపీ పార్టీ మీద పోటీ చేసి కాంగ్రెస్ తెలుగుదేశంకు వ్యతిరేకంగా 1998 లక్ష మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరిగింది 99లో, కేవలం 19 టీడీపీ మద్దతుతో పోటీ చేశాము. 99 టీడీపీతో మద్దతుతో పోటీ చేసినా రాలేకపోయినా. అదే 2006 బై ఎలక్షన్ మేము కేవలం 20,000 మాత్రమే వచ్చింది. అదే విద్యాసాగర్ రావు గారు, నేను చెప్తాను, అదే విద్యాసాగర్ రావు గారు 2014 పోటీ చేశాడు 100,000 కోట్లు రాశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్నికలు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు ప్రభావితాన్ని కలిగిస్తాయి. వాజ్పేయి ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయాడు, కేసీఆర్ ఓడిపోయాడు, అందరూ ఓడిపోయినాడు. అంతే, ఏదో ఒక సమయంలో అందరూ ఇప్పుడు నన్ను అనేటోళ్ళు కూడా అనేక సార్లు ఓడిపోయారు. వారు నేను మీరు నా ప్రత్యర్థులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా అనేక సార్లు ఓడిపోయింది. ఒకటిసారి గెలుపుతాయని అయిపోయిందా? అది అనుకూల వాతావరణం వచ్చింది, మోడీ గాలి వచ్చింది, కొంతమంది గెలిచిపోయారు కొంతమంది. ఓకే సార్, ఇంకొకటి, ఇద్దరు ప్రచార రథ సారథులు వాళ్ళకి హెలికాప్టర్ కూడా ఇచ్చింది, అయినా ఇద్దరు ఓడిపోయారు. మళ్ళీ అలా మోదీ గారు కూడా వచ్చారు, చక్రవర్తి కూడా వచ్చారు వీళ్ళని గెలిపించడానికి. సో చక్రవర్తి వచ్చిన తర్వాత కూడా రీచ్ కాలేకపోయారు. అంటే పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు అన్నట్టుగా కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీకి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేసి అన్ని రకాల నరేంద్ర మోడీ గారు స్వతహాగా అనేక సభల్లో పాల్గొన్నారు. జాతీయ నాయకులు అమిత్ షా గారు, నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, అందరు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు విశేషమైన కృషి చేశారు. అయినా మేము ఆశించిన ఫలితాలు గెలవలేకపోయినా. మీరు అన్నట్టుగా చాలా విస్తృతంగా సభలు సమావేశాలు పెట్టినా నేను ప్రజలు ఆకర్షించలేదు. నేను ఇందాక చెప్పాను కదా మొదటి పాయింట్, ఎందుకు చేయలేము అనేది మా దాంట్లో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, మేము ఏదైతే మాటలు మాట్లాడాము, ఏదైతే చెప్పులు చెప్పినామో, ఏదైతే ప్రజలకు విశ్వాసం కలిగించినామో ఆ విశ్వాసాన్ని మేము కాపాడుకోలేము. దాని మూలంగా ఈరోజు మేము ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు మేము గెలవలేదు. ఇది తాత్కాలికం, ఒక విశ్వాసంతో మాత్రమే. భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణలో చాలా అనుకూల వాతావరణం, అంటే వాళ్ళు ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నాం, ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం చెప్పారు. కేంద్ర పార్టీ కూడా పూర్తి సంపూర్ణ సహకారాలు అందించింది. అయినా ఏంటంటే నాలాంటి అనేక మంది విశ్లేషకుల అభిప్రాయం కూడా ఏమిటంటే, పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయం కూడా, మనం తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. దాంతోపాటుగా అనేక మానవ వనరులు ఉన్నాయి పార్టీకి, కార్యకర్తల చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ పార్టీకి ఉన్నారు, వాళ్ళే అండ ఆ కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది అందరికీ కలుపుకుపోవాలి, అందరికీ సమన్వయపరచాల, సమన్వయపరచుకొని ముందుకు పోతే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఈ రాష్ట్రంలో పార్టీ నుంచి పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఓకే సార్, గతంలో బండి సంజయ్ మీద ఫిర్యాదు చేస్తాం, బండి సంజయ్ వల్ల పార్టీ అప్రతిష్ట పాలవుతుందని కొన్ని టాపిక్లు అయితే వినపడ్డాయి హాట్ న్యూస్గా. సో వీటికి సంబంధించి ఏంటి, బండి సంజయ్ చేసిన తప్పేంటి, ఆయన వల్ల అప్రతిష్ట ఏం జరిగింది? ఇక్కడ వ్యక్తుల ప్రాధాన్యత కాదు, విధానాల ప్రాధాన్యత, విధి విధానాల లోపం జరిగిన విధానాల్లో వ్యక్తులు అంటాడు తెలుసు, సుందాకర్రావు ఉంటాడు ఉండడు, ఇంకో నాయకుడు ఉంటాడు ఉండడు, నాయకుడి ఆధారంగా నేను ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా ప్రతిపాదనలు
సైద్ధాంతిక దృక్పథంతో కార్యాచరణతో, మా కార్యాచరణ సైద్ధాంతిక దృక్పథం కార్యాచరణతో నడుస్తూ ఉంటుంది. అయితే ఇది బండి సంజయ్ గారిని అడిగితే బాగుంటుంది ప్రశ్న, నన్ను అడిగితే ఆయన సరైన వ్యక్తి దానికి సమాధానం చెప్పారు. నేను ఒకరి వ్యక్తి గురించి, నేను నా రాజకీయ జీవితంలో ఏ వ్యక్తికి వ్యతిరేకంగా ఏ వేదిక మీద నేను మాట్లాడలేదు. కాకపోతే జరిగిన విధి విధానాలను నేను తప్పుపట్టిన దానివల్ల పార్టీ ప్రయోజనాల గురించి తప్పుపట్టిన, నా వ్యక్తిగత ప్రయోజనాల గురించి నేను కూడా ఎప్పుడు తప్పట్లేదు. ఎందుకంటే నా విశేషమైన నా శ్రమ కృషి ఉంది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాలో పటిష్టపరచుకుంటాం. నా ఒక్కరి కృషి అంటలేను, నేను నాలాంటి అనేక మంది వాళ్ళ కృషి ఉంది. మా కళ్ళ ముందే పార్టీ బలహీన పడుతుంటుంటే మాకు బాధ అనిపించి మేము కొన్ని సూచనలు చేసినాం, విధి విధానాల్లో మార్పులు తీసుకురావాలని చెప్తున్నాం. జాతీయ నాయకత్వం సీనియర్ నాయకులుగా విషయం, జాతీయ నాయకత్వం ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యత. ఒక సీనియర్ నాయకుడిగా నేను అనేక మంది కార్యకర్తలను తయారు చేసిన, నాయకులను తయారు చేసిన, వాళ్ళందరూ వచ్చి నా దగ్గర వాపోతున్నారు, సార్ మమ్మల్ని మీటింగ్లో పిలుస్తలేదు, సార్ మమ్మల్ని ఎన్నికల్లో అడగాలనుకుంటున్నాను, మమ్మల్ని మీటింగ్లో పిలుస్తలేదు, మమ్మల్ని ఎన్నికల్లో పని అప్పచెప్తలేదు, మేము బీజేపీకి వస్తే వేరే వాళ్ళు వస్తాం, మా ఇంటికి కార్యకర్త కొద్ది బాధ మీకు చెప్తున్నాను, మా ఇంటికి కిరాయి వాళ్ళు వచ్చి కరపత్రం నేను ఇంటి ముంగట తీసుకుపోతున్నాను, కిరాయి మనుషులు పరిస్థితి ఏంది మా పరిస్థితి అనేది చెప్తే నేను అందరి కార్యకర్తలను సముదాయించేందుకు అనేక మంది కార్యకర్తలను కలిసిన, వాళ్ళ ఇళ్ళలోకి పోతున్నా, వాళ్ళతో పర్సనల్గా మాట్లాడుతున్నా. పార్టీ గొప్పది, పార్టీ సిద్ధాంతం గొప్పది, మనం పార్టీ కొరకు పనిచేయాలనేది వాళ్ళను సముదాయిస్తున్నా. ఈ విధంగా ముందుకెళ్తున్నాను. నేను ఒక విశ్వాసం ఉన్నది, పార్టీలో వ్యక్తి ప్రాధాన్యత అంటూ ఉండదు, ఇది బీజేపీ పార్టీ, మోడీ గారి నాయకుడు, మా నాయకుడు మోడీ గారి నేతృత్వంలో మేము ముందుకెళ్తాం. తప్పకుండా విశ్వాసం ఉంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు, 17 సీట్లలో అధిక సీట్లు మేమే విజయం సాధించాలనే ఆలోచనతో బీజేపీ ముందుకెళ్తుంది. ఆల్రెడీ మా పార్టీ కొన్ని అత్యధిక సీట్లు తెలంగాణలో బీఆర్ఎస్ కంటే ఎక్కువగా, కాంగ్రెస్ కంటే ఎక్కువగా గెలవాలని యోజనాబద్ధంగా ముందుకెళ్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సారథ్యంలో, జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి సారథ్యంలో, మా అందరికీ ప్రేరణాదాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, శ్రీ అమిత్ షా గారి లాంటి చక్కని వ్యూహరచన చేసే వ్యక్తులు నేతృత్వంలో ముందుకెళ్తున్నాం, విశ్వాసం కూడా నాకు. మీరు కరీంనగర్ నుంచి అయితే ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు, సో ఇప్పుడున్న గతంలో గెలిచిన బండి సంజయ్ని కాదని మీకు ఎందుకు ఇవ్వాలి? నేను నాకు మొట్టమొదటిగా ఏంటంటే ప్రజలు నా దగ్గరికి అనేక మంది వచ్చి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, మీలాంటి రోజు ఎంపీ అయితే బాగుంటుంది అంటే ప్రజల మీలాంటి వాళ్ళు ఎంపీ అయితే కరీంనగర్ మీరు మాట్లాడగలరు అంటే ఒకసారి ఆయన్ని చూసాం, ఒక్కొక్కసారి మీలాంటి వాళ్ళు మీలాంటి అవగాహన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన వాళ్ళు, భాషా ప్రావీణ్యం వాళ్ళు, ఇతర అధికారులను కానీ ఎవరు కానీ మెప్పించే వాళ్ళు, అన్నిటికంటే మీకు సామాజిక స్పృహ ఎక్కువగా, మీకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద స్థాయి నేతలతో కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయి కనుక మీరు మీలాంటి వాళ్ళు ఎంపీ అయితే కరీంనగర్కు చాలా లాభం జరుగుతుంది విశ్వాసాన్ని అనేక మంది ప్రజలు వ్యక్తం చేసే వరకు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక నిమిషం ఎంపీకి నాకు ఆలోచన వచ్చింది, నేను కూడా ఎంపీగా పోటీ చేశాను. బండి సంజయ్కి అవకాశం ఇచ్చారు, మొన్న ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు, అనేక అవకాశాలు ఆయనకి ఇచ్చారు, నాకు కూడా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పార్టీలో పనిచేసే నాయకులు అందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తారు. ఎవరైనా పార్టీ నాయకత్వం నిర్ణయించిన ప్రకారం నేను నేను నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, కరీంనగర్ నుండి ఎంపీ పోటీ చేసే అవకాశం కలిగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ నాయకత్వం నిర్ణయం వరకు నేను నడుచుకుంటాను, మా పార్టీలో అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ అంతిమ నిర్ణయం పార్టీ నిర్ణయం, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మేము అందరూ ఉంటాం. నాకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ నా అభ్యర్థిత్వాన్ని కొనుగోలు, అదే విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నా. నేను కూడా నాకు ఒకటి అనిపిస్తుంది, నేను ఒక నా ప్రత్యర్థులకు ఛాలెంజ్ చేసిన ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నా లాంటి వాడు ఎంపీ గెలిస్తే
కరీంనగర్లో అనేక వినూతన పథకాలు, వినూతన అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తానని విశ్వాసం. మీరు ఎంపీగా గెలిస్తే ఏం చేస్తారు సార్? ఒక నాలుగు మొట్టమొదటిగా మీ అందరికీ తెలుసు, కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది, మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కరీంనగర్లో చాలా వనరులు ఉన్నాయి. ఉదాహరణ ఇందాక చెప్పాను, చాలా నీళ్లున్నాయి, గనులున్నాయి, మానవ వనరులు ఉన్నాయి. ఈ మానవ వనరులను సద్వినియోగం చేసుకొని, ఈ ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకొని ఇక్కడ అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగించవచ్చు. సపోజ్ ఈరోజు మన దగ్గర ఉండే నీళ్లతో ఏమున్నా మన రైతులు ఉన్నారు, ఈరోజు అష్ట కష్టాలలో రైతాంగం ఉంది. రైతులకు కొత్త కొత్త విధానాలు అవలంబించవచ్చు. ఇక్కడ మెగా ఫుడ్ పార్క్లను ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా మారింది. ఉదాహరణకు ట్రెడిషనల్ అందరం వెనకట అన్నం మాత్రమే తెలియదు, ఈరోజు వివిధ తినబండాలు, ఈ బజార్లు అయిపోయినాయి, రెడ్డి గమనించండి. రైతులకు లాభాలు వస్తున్నాయి. ఏదైతే కన్జ్యూమర్ ప్రైస్, వినియోగదారుడి ప్రైస్కు రైతు ప్రైస్కు తేడా ఉంటుంది. అయితే నేను రైతాంగానికి ముఖ్యంగా ఎక్కువగా లాభం చేకూర్చే అనేక రకాల యొక్క వీటి ఫుడ్ పార్క్స్ కానీ, మెగా ఫుడ్ పార్క్స్ కానీ, లేకపోతే ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ, లేకపోతే రైతే తన ఉత్పత్తులను తాను అమ్ముకునే విధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా రైతు బిజినెస్ చేసుకొని, ప్రాసెసింగ్ చేసుకొని, ప్యాకేజ్ చేసుకొని, మార్కెటింగ్ చేసుకొని అవకాశాలు కల్పించి రైతు లాభపడే అవకాశం ఉంటుంది. ఈ దేశం గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న దేశం. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కూడా, కరీంనగర్ పార్లమెంట్లో కూడా 75% గ్రామీణ ప్రజలు, 25% పట్టణ ప్రజలు. ఈ 75% యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే, ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి. నేను అవి చేయగలుగుతాను. ఇంకోటి, ఈరోజు మటన్ 800 రూపాయల కిలో, గొర్రెలు పెరుగుతలేదు. కరీంనగర్ జిల్లా నుంచి ఎవరైతే ఏదైతే మాంస వినియోగానికి గొర్రెలను మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ జిల్లా నుంచి తెచ్చుకోవాలి. నేను అంటున్నా ఇక్కడ మన యాదవులకు అనేక అవకాశాలు కల్పిస్తే నీళ్ళు పెంచుతారు. అలాగే ఇన్ని నీళ్లున్నాయి. ఈరోజు మత్స్య సంపదను పుష్కలంగా పెంచి ఒక్కొక్క మత్స్యకారులు లక్షాధికారి చేయొచ్చు. మన దగ్గర బెస్త వాళ్ళు కానీ, ముద్రాద్ర వాళ్ళు కానీ సంఖ్య కానీ చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళందరి ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు. దురదృష్టవశాత్తు ఎవరు ఆలోచిస్తారు, కరీంనగర్ ఉంది మీరు ఉదాహరణ అంటే, రైతు కరీంనగర్ టౌన్కు ఒక రింగ్ రోడ్ వేసి, నువ్వు ఇండస్ట్రియల్ పార్క్గా రింగ్ రోడ్ చుట్టూ చేస్తే, నువ్వు హైదరాబాద్ రింగ్ రోడ్ ఇండస్ట్రియల్ పార్క్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ అంటుంది. నేను అనుకున్న హైదరాబాద్నే సెంట్రిక్ ఎందుకు చేస్తారు మీరు? కరీంనగర్ చుట్టూ ఒక రింగ్ రోడ్ వేసి ఇండస్ట్రియల్ పార్క్ చేస్తే కరీంనగర్లో చదువుకున్న విద్యార్థులు అంతా కరీంనగర్లో ఉండిపోతారు కదా. నాకు ఆ యోజన ఉంది. కరీంనగర్ చుట్టూ ఒక రింగ్ రోడ్ వేసి, కరీంనగర్లో ఉండే నీళ్లు ఉన్నాయి, కరెంటు ఉన్నది, మానవ వనరులు ఉన్నాయి, అనేక ఉన్నాయి. నువ్వు హైదరాబాద్ ట్రాఫిక్, హైదరాబాద్ తీసుకుపోయి మళ్ళీ హైదరాబాద్లోనే జనాన్ని అంత డబ్బు చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ ఐడియా బాగుంది సార్, కరీంనగర్ ఈ ఐడియా. నేను ఇటువంటి ఐడియాతో నాకు అనేక వినూతన పథకాలు చేయాలనే ఆలోచన ఉంది. అందుకని ఒకసారి నేను ఎంపిక ఇవ్వాలనుకుంటున్నాను. నేను వెళ్తే ఎందుకు చూసిపోతా శాశ్వతంగా, గత ఎంపీలు ఎవరు ఏలేనంత పనిని నేను చేసి చూపిస్తాను, ఛాలెంజ్ చేస్తాను. అంత విజనరీ నా దగ్గర ఉంది, అంత అధ్యయనం నేను చేసి ఉన్నాను. విజయసాగర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ విషయంలో డిబేట్ పైన ఎవరితోటైనా చర్చించకు సిద్ధంగా ఉన్నాను. ఏ వేదిక దగ్గరికి అయినా నేను రాగలుగుతాను. ఎట్లా కరీంనగర్ అభివృద్ధి చేయొచ్చు? ఇంకే నాయకుడైనా వచ్చి మాట్లాడుకోను, అంటే మీకు అంత ఏ పార్టీ నాయకుడైనా వచ్చి మాట్లాడుకోను, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, విశ్వాసంతో చెప్తున్నాను. ఈరోజు మా పార్టీలో రైతాంగ సమస్యలు బట్టి గత 15-20 ఏళ్ళకెళ్ళి నేనే ప్రధాన అధ్యయనం చేసిన వ్యక్తిని. మొత్తం దేశంలోనే ప్రధానంగా రైతాంగ సమస్యల పైన బాగా అవగాహన ఉన్న కొద్ది మంది నాయకులలో బీజేపీలో నేను ఒక్కాను. నా సేవలు అమలు చేయాలనుకుంటున్నాను, నా ఆలోచనలు అమలు చేయాలనుకుంటున్నాను. కేవలం నా ఆలోచనలు నా బుర్రలో ఉంటే ఏమొస్తుంది? నేను అనేక మంది ఐఏఎస్ అధికారులతో, విధాన కర్తలతో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడుతూ ఉంటాను. సార్ ఇంట్లో వెళ్ళాను, ఉదాహరణకు కలెక్టర్లు కూడా సూచనలు చిన్నగా చెప్తానండి. మన దగ్గర చెరువు కట్టలు ఉంటాయి, కుంట కట్టలు ఉంటాయి, ఏం చెప్పు వట్టి వేసేసి ముడుచుకుంటాయి. నేను చిన్నప్పుడు చింతపంక చెప్పుకుండేది కట్టలు కనుక, ప్రతి కట్ట మీద పెద్ద చిన్న చెట్టు చింతపలక చెట్టు, దానివల్ల కట్ట కూడా ప్రమాదం ఉంటుంది. పెద్ద చెట్టు పెడితే ఏర్ను బొక్కపోయి కట్ట తీగిపోయే ప్రమాదం ఉంటుంది, గండిపడే అవకాశం ఉంటుంది.
చింతపలక చెట్లు కట్ల మీద, నాట్ ఓన్లీ చింతపలక చెట్లు, సీతాపల చెట్లు మాత్రం మాట్లాడు, జామ చెట్లు కానీ ఇవి కానీ నువ్వు ఎస్ఎస్జీ బృందానికి ఇచ్చేసి లీజ్కి ఇచ్చే వాళ్ళ రైట్స్ కలిగి వాళ్ళకి పెంచుతారు పనులు చేస్తారు అనుకుంటారు. అతి అద్భుతం. ఈరోజు మహిళా శక్తి ఎంత వృధాగా పోతుంది. నువ్వు ఏర్పరిచిన మహిళా సంఘాలన్నీ కేవలం వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏమొస్తుంది వడ్డీ వ్యాపారాలు చేసుకుంటే? మనీ రొటేట్ అవుతుంది కానీ మనీ జనరేట్ కాదు కదా. మీరు గమనించండి పదజాలం, మనీ రొటేట్ అవ్వడం వేరు, మనీ జనరేట్ అవ్వడం వేరు. ఉత్పాదన పెరగదు కదా. ఉత్పాదన పెరగాలంటే ఆ మనీని వినియోగించి మన ఉత్పత్తి మనం పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి, ఉత్పత్తి పెంచాలి, ఉత్పత్తిని అమ్ముకోవాలి. అటువంటి మహిళల శక్తి సామర్థ్యం ఈరోజు వేలాది ఎస్ఎస్జీ గ్రూప్స్ ఉంటే పని ఏం కలిగేస్తుంది ఇక్కడ? అన్ని ప్రభుత్వ శాఖలు పెట్టారు, అన్ని పెట్టారు. నేను పోయి అడిగినాము, నేను నా ఎగ్జిబిషన్లో పెట్టాము, నా ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా మహిళా ఎస్ఎస్జీ గ్రూప్తో ఒకటి వేదిక ఇస్తుంది గవర్నమెంట్ అంటే రాలేదు వాళ్ళు. నేను వాళ్ళందరితో హైదరాబాద్లో మార్కెటింగ్ వాళ్ళతో టైఅప్ చేపిస్తున్నా కానీ రాలేదు. నేను ఒక అధికార హోదాలో ఉంటే, నేను ప్రతిపక్ష హోదాలో ఉన్నా కనుక అధికారులకు భయపడి అధికార పార్టీకి భయపడి వాళ్ళు నాతో రావాలి చెప్పారు వాళ్ళు పెద్ద. అదే నేను అధికార హోదాలో ఉంటే ఎస్ఎన్జీ గ్రూప్స్ యొక్క మహిళా బృందాల యొక్క ఆర్థిక ప్రగతి నేను చేయగలను, మార్కెటింగ్ చేయగలను. ఇక్కడ ఫిలిగ్రీ ఉంది ఇండస్ట్రీ కరీంనగర్లో, కరీంనగర్ ఫిలిగ్రీ ఇండస్ట్రీకి ఇక్కడ ఉన్న పాలకులు ఏం చేశారు? ఎన్నిసార్లు గెలిచిన నేను ప్రశ్నిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి కలిగేస్తుంది. సదస్సులో కూడా మన కరీంనగర్ నుంచి పోయాయి జీ ట్వంటీ సదస్సు. పిల్లిగిరి అంతర్జాతీయ వాళ్ళని ఎందుకు ఆకర్షించకూడదు? పిల్లిగిరి ఉత్పత్తులు అవును సార్, వాళ్ళ దృష్టికి ఎందుకు తీసుకపోవద్దు? మీలాంటి నాయకులు సపోర్ట్ అయితే ఖచ్చితంగా. అందుకనే ఇలాంటి ఎన్నో వినూతన ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలు అయితే ఈ ఆలోచనలను అమలు కావాలంటే నాకు అధికార హోదా కావాలా? అధికారులు అప్పుడు నా మాట ఉంటారు, నేను చేయగలరు. నేను అధికారం లేకుండా కూడా ప్రయత్నం చేసిన, నేను అధికారంలో ఉన్నాను. దురదృష్టం అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విషయం ఆలోచిస్తలేదు. ఎంతసేపు రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు, రెచ్చు అన్ని వీడు తిట్టడం, పొద్దున్న నాకు ఇద్దరు తిట్టుకుంటారు, రాత్రి కూడా ఒకటే టైం ముందు బంధువులు కూడా భోజనం చేస్తారు. ఈ దురదృష్టం, ఇటువంటి పాలిటిక్స్ను దూరం చేయండి. ప్రజలు కరీంనగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజకీయాలను ఈ రాజకీయ నాయకులను తుదముట్టించండి, అప్పుడే మీరు బాగుంటారు. ఏదైతే ప్రక్షాళన జరిగిందో అట్లాగే ఇందులో కూడా ప్రక్షాళన జరగాల. ఎందుకంటే ఉదయం పూట తిట్టుకునే రాత్రి పూట టేబుల్ వచ్చుకునే నాయకత్వం వద్దు. కరీంనగర్కు ప్రజల గురించి ఆలోచించే నాయకత్వం కావాలని నేను చెప్తున్నాను. ఉట్టిగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకత్వం వద్దు. ఆలోచనలు అమలు పరిచి చెప్పిన మాట కట్టుబడి ఉండే నాయకులు అంటే మాటలకే పరిమితం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు రాజకీయాలు అంటే వ్యాపారం అయిపోయింది. 10 పైసలు పెట్టడు, 100 పైసలు ఏమి లోన్లను కూడా 100 కోట్లు సంపాదిస్తాను. ఏమీ పెట్టు పేదోళ్ళని చెప్పుకున్న వాళ్ళు ఈరోజు 100 కోట్లు తగ్గిపోతారు ఎట్లయితే? రూపాయి లేదన్నోళ్ళు కూడా తర్వాత 10 మీద దిగిపోయేసరికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు మా దగ్గర అనే మాట్లాడిన నాయకుడు ఈరోజు 100 కోట్లు తగ్గిపోతారు ఎలా? పెట్రోల్ లేదన్నా ప్రజలు గమనించాలని విజ్ఞప్తిస్తున్నా. మేము మా సొంత డబ్బుతో పార్టీ కొరకు ప్రజల కొరకు వెచ్చిస్తూ సేవా దృక్పథంతో ఆధ్యాత్మిక దృక్పథంతో ప్రజల కొరకు పనిచేస్తూ అనేక రకాలు చేస్తున్నాం. అందుకని ప్రజలను ఒకసారి అవకాశం కలిగించాలి, పార్టీ నాయకత్వం కూడా మాకు అవకాశం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కరీంనగర్ నుంచి వనరుల గురించి మీరు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. ఇది ఏంటంటే గత మీరు చెప్పినవన్నీ కూడా పథకాలు ఉన్నాయి, కానీ అవి పథకాలు లాగానే ఉన్నాయి, ఒక బోర్డు మీదే ఉన్నాయి. ఎవరికి చిత్తశుద్ధి చిత్తశుద్ధితో ఇవైతే ఆచరణ కాలేదనే చెప్పి నేను ఇందాక మాట్లాడలేదే. ఉపన్యాసాలు ఇచ్చుడు, విరమించుకున్నాడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడు, లబ్ధి పొందుడు, వాటి గురించి విస్మరించు, అనేక వాగ్దానాలు చేసుడు, వాగ్దానాలు అమలు చేయకూడదు. ఇది ప్రజలు గమనించాలి. ఎవరు ప్రజాహితం కోరుతున్నారు? కులం పేరుతో కానీ ఇతర వర్గాల పేరుతో కానీ విభజించి పాలించే రాజకీయాలు, మీ సొంత అభివృద్ధి కొరకు, మీ భవిష్యత్తు కొరకు ఎవడు మీ కొరకు పనిచేస్తాడో, సేవ చేస్తాడో, ఎవడు సరైన సేవకుడో గుర్తించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఓకే సార్, మీరు సీనియర్ మోస్ట్ నాయకులు మరియు న్యాయవాది, ఒక ప్రశ్న అడుగుతాను సార్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వ వ్యతిరేక విధి విధానాలకు విరక్తి చెంది ప్రజలు ఈరోజు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.
మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు పరచండి, లేకపోతే మీరు ప్రజా ఆగ్రహానికి గురిగా వస్తుందని చెప్తున్నాను. మీరు వచ్చి కొద్ది రోజుల్లో అధికారంలోకి వచ్చారు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే మీకు హామీ ఇచ్చి మీ ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారో, మీ దగ్గరికి ఏ నాయకుడు వచ్చినా నిలదీయండి. నువ్వు 6 గ్యారంటీలు అన్నావు, అనేక హామీలు ఇచ్చావు, అమలు పరచు, లేకపోతే గద్దె దిగిపోని ప్రజా చైతన్యం కలగాలి. ఆ ప్రజా చైతన్యం కలిగించే పరిస్థితిలో నేను కొనుక్కుంటానని చెప్తాను. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజా చైతన్యం ద్వారానే మార్పు వస్తుంది. ఈరోజు నిన్న దాకా ప్రగతి భవన్లో రాజభోగాలు అనుభవించిన కేసీఆర్ మాత్రం ఈరోజు తన సొంత ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. ఇది కేసీఆర్కి అప్లై అవుతుంది, మాకు అప్లై కాదు అనేది అనుకోకూడదు. అందరికీ అప్లై అవుతుంది. ఇది ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాబడే ప్రతి ప్రభుత్వాన్ని కూడా ఇది వర్తిస్తుంది. చెప్పిన అమలు పరచండి, హామీలు అమలు పరచండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకోండి. కానీ నిన్న మొన్న అసెంబ్లీలో తీరు చూస్తే వీళ్ళు వాళ్ళ దొంగ, వాళ్ళు వీళ్ళ దొంగ, తేడా ఏం లేదు. తేడా ఏం లేదు, కాంగ్రెస్ వ్యవహార శైలిలో తేడా ఏం లేదు. ఎంతసేపు వీళ్ళు రేపు ఏమైనా అమలు చేయకపోతే వాళ్ళే కారణం అనేది ఇప్పుడే ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నారు. సో ఇప్పుడున్న ప్రస్తుతం ఏదైతే రైతు బంధు అనే టాపిక్ ఉందో, ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇస్తే న్యాయం ప్రభుత్వానికి, ప్రజలకు, ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుంది? అసలు ఈ రైతు బంధులు ఇవన్నీ ఉపాధి నాయకులు, రైతులు తమ కాళ్ళని తాము నిలబడాలి. రైతులు అడుకోవద్దు. ఒక విషయం మీరు గమనించి, రైతులు అడుకోవద్దు. ఈ కెమెరా నాకు చేతి పెట్టిన దయచేసి, రైతు అడుకోవద్దు, రైతు ఇవ్వాలి, ఇవ్వాలి, ఇచ్చే స్థితిలో ఉండాలి, ఇవ్వాలి, దానం చేయాలి. అంటే నష్టాల్లో వస్తున్నాయి ఈ ప్రభుత్వ పథకాలు. కేసీఆర్ అమలు చేసిన ప్రభుత్వాలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు కానీ రైతును అడుకునే స్థితికి తీసుకొస్తుంది, రైతు ఇచ్చే స్థితికి తీసుకొస్తుంది. నేనేమంటున్నా, రైతు పండించిన పంట సరైన ధర ఇవ్వండి, లాభంతో కూడిన ధర ఇవ్వండి. రైతు అడుకోడు ఇస్తారు. ఇంకోటి, ఎవరైతే రైతులు ఉత్పత్తి చేస్తుండ్రో, పంట పండిస్తుండ్రో, వాళ్ళకు లాభం జరగదు. భూములు ఉండదు, దళారులకు కావద్దు. నిజమైన సేద్యం చేసి కష్టపడి పంట పండించేటోళ్ళకు వడ్లు వండిస్తే వడ్లకు సరైన ధర, మొక్కలు వండిస్తే మొక్కలకు సరైన ధర, ఇది లాభసాటి ధర రావాలి. ఈ లాభసాటి ధర వచ్చినప్పుడే రైతుల జీవితంలో మార్పు వస్తుంది. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా రైతు ఖర్చులకు ఏం కూడా సరిపోవు. ఇవన్నీ కూడా రైతులకు మీద వాళ్ళ పరాన్న జీవ భావాన్ని పెంచే స్కీమ్స్. రైతులు స్వాభిమానంతో బ్రతికేసింది కాదు. నేను ఒకటే ఒకటి సూచిస్తున్నా, పంటకు గిట్టుబాటు సరైన లాభసాటి ధర ఇవ్వండి, వాళ్ళ శ్రమను గుర్తించండి, వాళ్ళు కూడా ఇతర వృత్తుల వారిగా గౌరవప్రదంగా బ్రతికగలరు. ఉదాహరణకు నేను ఇంకొక కొద్దిగా విశ్లేషణ చేసి చెప్తాను. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి సంవత్సరం జీతం భత్యాలు వేస్తారు, కరువు వృద్ధి పెంచుతారు, ద్రవ్యోల్బణం కదా అనుగుణంగా వాళ్ళ యొక్క అలవెన్సెస్ చేస్తారు. అలాగే ఎవరు కూడా ఏ వ్యాపారం కూడా నష్టంతో వ్యాపారం చేయరు. ఏ వస్తువు ఉత్పత్తిదారు, మ్యానుఫ్యాక్చరర్స్, చిన్న గుండు సుది నుంచి రైల్ ఇంజిన్ వరకు తయారు చేసేటోళ్ళు కూడా ఎవరితో నష్టాలతో అమ్ముకోరు. కానీ ఈరోజు రైతు మొట్టమొదటి నష్టానికి పంట అమ్ముకోవాలి. ఇదేం పద్ధతి నేను ప్రశ్నిస్తాను. అందరూ లాభసాటికి ఉండాలా, అందరూ లాభాన్ని కోరుకోవాలా, అందరూ పరిస్థితులకు అనుగుణంగా తమ యొక్క ఆర్థిక వనరులు పెరగాలని కోరుకున్నప్పుడు రైతు మొట్ట మాత్రం తను పండించిన పంటను తక్కువ ధరకు ఎందుకు అమ్ముకోవాలని నేను ప్రశ్నిస్తాను. రైతు కూడా తన పండించిన పంట కూడా లాభసాటిగా ఉంటే నువ్వు వచ్చి పైసలు ఏం తగ్గిపోతాయి? నువ్వు సపోజ్ ఒక క్వింటల్కు నీకు లాభసాటి ధర వస్తే, నీకు ఒక క్వింటల్కు 40,000 వస్తే, నువ్వు ఇచ్చే 5,000 కానీ 10,000 కానీ ఎందుకు ఎందుకు అడుగుతున్నాడు? ఎకరాన 40,000-30,000 లాభం వచ్చినప్పుడు రైతు సగం. ఇంకోటి, గ్రామీణ ఎకానమీ పెరుగుతుంది. ఈరోజు 70% మంది ప్రజలు గ్రామాలలో ఉన్నారు. ఆ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, ఆర్థిక స్థితిగతులు పెరగాలి, వాళ్ళ సామాజిక పరిస్థితులు మారాలంటే వాళ్ళ యొక్క ఏదైతే వ్యవసాయం అనే ప్రధాన
రంగం ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండదో అది వాళ్ళకు వనరు, పైసలు వాళ్ళకు సరైన వచ్చినప్పుడు ఆదాయాలు పెరిగినప్పుడే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది. లేకపోతే హైదరాబాద్లో బిల్డింగ్లు పెరుగుతాయి, లేకపోతే కరీంనగర్ లాంటి పట్టణాలు విస్తరణ జరుగుతుంది, గ్రామీణ ప్రాంత ప్రజలు ఇదే పరిస్థితిలో ఉంటారు. అందుకనే పండించిన ఉత్పత్తి కౌలు రైతు కానీ, భూమి సొంత యజమాని రైతు వ్యవసాయం రైతులు కానీ, వాళ్ళు వండించే పంట కనుక ఇవ్వలేదు. ఇంకోటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు అన్నారు. రైతుల పట్ల ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఎంతసేపు ఇటువంటి యొక్క ఫ్రీబీస్ అంటే పుక్కడికి ఇచ్చి ఓట్లు పొంది ఎట్లా అధికారంలో సాగించాలని ఆలోచిస్తారు కానీ, వాళ్ళను శాశ్వత ప్రాతిపదికన వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు వాళ్ళ ఆర్థిక వనరులు పెంచాలనే ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేవు. అలాంటి ఆలోచన అనేక పథకాలు ఉన్నాయి, మాలాంటూ అమలు చేయగలుగుతాం, మాలాంటూ అమలు చేయగలుగుతాం. నేను విశ్వాసం చెప్తున్న మాలాంటూ కనుక అవకాశం వస్తే ఈ రైతాంగం యొక్క జీవన ప్రమాణాలు పెంచడం ఎట్లా అనే విధి విధానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అమలు చేసి చూపించి వాళ్ళ యొక్క నిరూపించగలుగుతామనే విశ్వాసంతో నేను చెప్తున్నాను. కాంగ్రెస్ సార్ ప్రభుత్వం పని చేయలేదు, మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకుంటూ వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటూ ఓవర్ని ఓవర్లు తిట్టుకుంటూ ప్రజల్ని ఈ విధంగానే పరాణజీవులుగా చేయాలనే ఆలోచన వీళ్ళకున్నది కానీ, వాళ్ళని స్వావలంబనతో వాళ్ళ కాలం మీద వాళ్ళు పట్టుకొని వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితి పెంచాలనే ఆలోచన ఈ రెండు పార్టీలకు లేదు. సార్ ఈ నేపథ్యంలో ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్ నేపథ్యంలో కరీంనగర్లో బీజేపీలో తీవ్ర స్థాయిలో వర్గపోరు నడుస్తుంది, ఎట్లా నిర్వహిస్తుంది? కరీంనగర్ బీజేపీ స్థానాన్ని అనేక మంది కోరుకుంటున్నారు. పార్టీ నాయకత్వం సరైన నాయకుడిగా గుర్తించి నాయకుడికి టికెట్ ఇస్తుంది. మాది ఏదైనా కానీ ఎవరైనా అంతిమ నిర్ణయం పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. టికెట్ ఆశించడం తప్పులేదు, అందరూ ఆశించవచ్చు, ఎవరైనా ఆశించవచ్చు టికెట్. అంతర్గతంగా ప్రజాస్వామ్యం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఇద్దరు నాయకులు ఉన్నారు, ఇద్దరు నాయకులు మీకంటే చాలా చిన్న ఏజెంట్ చాలా చిన్నే చెప్పారు సార్ మండిసే గారు. మీరు జాతీయ స్థాయిలో పనులు చేసినప్పుడు కూడా ఆయన అప్పుడు ఇంకా పార్టీలోకి రాలేదు, పట్టణాధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షులుగా ఉన్నారు, ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీకు బండికి గత కొన్ని రోజులుగా విభేదాలు నడుస్తూ ఉన్నాయి, ఒకరంటే ఒకరికి పడదు అన్న ఒక టాపిక్ అయితే ఉంది. ఒకసారి ఆయనకి అవకాశం వస్తే ఒకసారి మీకు అవకాశం వస్తే ఇట్లా నడిస్తే బాగుంటుంది అన్నట్టుగా అనుకుంటున్నారు. సో దీనికి మీ వాయిస్ ఎట్లా ఉంది? మీ ఇద్దరి మధ్య అసలు విభేదాల కారణం ఏంటి? ఎందుకు వచ్చాయి విభేదాలు? నాకు ఏ నాయకులతో విభేదాలు లేదు, నా విభేదాలంతా నాయకుడి యొక్క విధి విధానం. వ్యక్తిగతంగా ఎలాంటి విధి విధానాలు మీకు నచ్చలేదు? ఏంటంటే ఈ పార్టీని చాలా కష్టపడి మేము పెంచినాం, నాలాంటి అనేక మంది పెంచిండ్రు, అష్ట కష్టాలు పడ్డరు, ఆర్థికంగా నష్టపోయిండ్రు, అనేక బెదిరింపులకు అటాక్లకు కొన్ని కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ పార్టీని అందరి సమన్వయంతో అందరి కార్యకర్తలు నాయకులను సమన్వయపరిచి తీసుకుపోవాల్సిన అవసరం ఉందనేది నేను నాయకత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే చేస్తలేను, చాలామంది చేస్తున్నారు. కానీ ఒక్కల ప్రయోజనాల కొరకు ఒక్కల కొరకే పార్టీ పనిచేయడం అనేది కరెక్ట్ కాదనేది చాలామంది అభిప్రాయం. జిల్లా వ్యక్తులు ఎవరనేది కాదు, ఇక్కడ ఎవరైనా వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం, సిద్ధాంతం ముఖ్యం. పార్టీ ఉంటే మనందరం ఉంటాం, ఎన్నికలు ఉంటే కోపం ఉండదు, ఎన్నికలు లేకపోతే కోపం ఉండదు. పార్టీ అనేది పరిశ్రమ అంటే నాయకులు అని అనుకుంటున్నారు, కానీ పార్టీని ఉన్న ఎన్నికలను తీసేసుకుంటామంటే సరిపోదు అది. అందుకని పార్టీ పటిష్టంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. మరి ఆ దిశలో మందరం కూడా సమన్వయంగా పనిచేయవలసిన అవసరం ఉంది. నాయకత్వం తప్పకుండా మా అందరి సేవలు ఉపయోగించుకుంటుందనే విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తాను. ఇంకొకటి బండి సంజయ్కి ఈటల రాజేందర్ కూడా కొన్ని విభేదాలు ఉన్నట్టుగా వాళ్ళిద్దరూ ప్రశ్నకు వాళ్ళిద్దరే మంచి సమాధానం చెప్పగలుగుతారు. నేను చెప్పడం బాగుంది, ఒక సీనియర్ నాయకుడిగా మీరు మూడో అన్నీ తెలుసు మీకు. కానీ ఇటీవల ఒక పరిణామం చోటు చేసుకున్నది, నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడు గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఒక నాయకుడు పైన ఒకనప్పుడు సామాజిక మాధ్యమాల్లో తిట్టుకోవడం అనేది పార్టీకి మంచిది కాదనే విషయాన్ని నేను రాష్ట్ర అధ్యక్షుడు కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను వైఖరిని. అదే సామాజిక మాధ్యమాల ద్వారా సామాజిక వేదికల ద్వారా ఒక నాయకుడిని ఇండైరెక్ట్గా ఇంకో నాయకుడు తిట్టడం, ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గా పేరు పెట్టుకునే తిట్టుకోవడం
కూడా దుస్థితి వచ్చేసింది. ఇది మంచిది కాదు పార్టీ అనేది నేను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాను. ఒక సీనియర్ నాయకుడిగా నా బాధ్యతను నేను నిర్వర్తించిననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. ఇన్ని విభేదాల మధ్య పార్టీ ఎలా ముందుకు పోతుంది సార్? నరేంద్ర మోడీ గారు మా పార్టీ నాయకుడు, అలాగే పార్టీకి ఒక దేశంలో కాక ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. దీనికి పార్టీ నాయకత్వం ఎప్పటికప్పటికీ సరైన చర్యలు తీసుకొని సరైన మార్గాలను అన్వేషించి సరైన విధి విధానాలను రూపొందించుకొని ఇటువంటి యొక్క భిన్న అభిప్రాయాలను కూడా సమన్వయం చేసుకొని ఈ పార్టీ మామూలు స్థాయి నుంచి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉండి కేంద్రంలో అధికారంలోని అనేక రాష్ట్రంలో అధికారంలో ఉంది. మా పార్టీ సమర్థ నాయకత్వం ఉంది. ఆ సమర్థ నాయకత్వాన్ని అన్నింటినీ కూడా ఇటువంటి చిన్న చిన్న లోపాలను కూడా సరిదిద్ది ముందుకు తీసుకుపోతుంది. అంత అంత నమ్మకం మాకు కూడా ఉంది పార్టీ పైన. పార్టీ పైన ఈసారి మీకు గుర్తింపు లభిస్తుందని అనుకుంటున్నాను? నేను తప్పకుండా నా గుర్తింపు లభిస్తుంది. నేను ప్రజలు కోరుకుంటున్నారు ఆ విషయాన్ని, నేను కోరుకుంటున్నారు ప్రజలు ఎవరైతే బాగుంటుందని. అంటే సుగుణాకర్ రావు గురించి తెలియని వాళ్ళు ఏదన్నా మాట్లాడదు. సుగుణాకర్ రావు కూడా ఎట్లా ఉంటుంది సార్? సుగుణాకర్ రావుకు దగ్గరగా ఉండి చూసిన వాడు ఎవరు సుగుణాకర్ రావు కామెంట్ ఇయ్యలేదు. ఆ విషయం విశ్వాసం ఎవడో ఆయన ఇట్లా ఆయన అట్లా అని ఇని చూ ఎప్పుడు మాట్లాడుకుని ఏదైనా ఒక అభిప్రాయంతో మాట్లాడతారే కానీ నా దగ్గరికి వచ్చి నా సంపర్కంలో ఉండి నా ద్వారా కొంతకాలం గడిపిన వాళ్ళు ఎవరు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈమెను నా ప్రత్యర్థులు కూడా రాజకీయ ప్రత్యర్థులు కూడా వాళ్ళ వ్యక్తిగత సంభాషణలో నన్ను అభినందిస్తున్నారు చెప్తున్నా. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను సిద్దిపేట జిల్లా సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించి వచ్చాను. ఆ సిద్దిపేట జిల్లాలో పలా నాయకులు తప్పు చేసిండు అని కొంతమంది రాష్ట్ర నాయకులు చెప్పారు. మా నాయకులు ఎవరు ఎవరు నాయకులు అంటే సుగుణాకర్రావు తప్పు చేశారు మాట్లాడాలని చెప్పి పంపించేశారు. నేను ఒక సిస్టంలో పోతా, ఐ అడాప్ట్ ది సిస్టమ్. నన్ను ఇంకోటి ట్రాఫిక్ రూల్స్ను పాటించేటోని ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ ఎస్ఐ కానీ ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయాలి? నేను పార్టీ పద్ధతిలో బయట ఉండను అండి. ఎగ్జాక్ట్లీ సార్, సూత్రం అయితే పర్ఫెక్ట్ ఉంది సార్, ఉంది సార్. చివరిగా కరీంనగర్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? కరీంనగర్ ప్రజలు చాలా చైతన్యం ఉంటుంది. ఎంత చైతన్యం ఉంటుందంటే అసలు దేశంలోనే తెలంగాణకు ప్రజలు చైతన్యం ఉంటుంది. దేశం అంతా చాలా చోట్ల పర్యటన చేసేసి తెలంగాణలో కరీంనగర్ మరొక ప్రత్యేకత, స్పెషాలిటీ ఎందుకంటే ఇక్కడ అనేక రకాల అనేక సిద్ధాంతాలకు సమర్థత మిగిలింది. అనేక సిద్ధాంతాలను అదే ప్రజలు మళ్ళీ ఆ సిద్ధాంతాలను కూడా వ్యతిరేకించిన గడ్డ కేంద్ర బిందువు సిద్ధాంతాలను అభిమానించాలి. మళ్ళీ సిద్ధాంతాలను వ్యతిరేకించిన కూడా ఇదే కరీంనగర్. అంటే ఒకే సిద్ధాంతానికి బానిసభావంతో ఉండదు, సిద్ధాంతంలో కూడా లోపాలు ఉన్నప్పుడు ఎత్తి చూపించిన గడ్డ కరీంనగర్ పొడుసు కుమారుడు. ఇక్కడ రెండు తెలుసు, పలు తెలివితేటలు సరైన నిర్ణయం తీసుకుంటారు. నా లాంటి వాడిని ప్రజాసేవకుని ఆదరిస్తుందనే విశ్వాసం నాకు. సో ఇదండి, భయమైన వాడు అరుస్తాడు, బలం ఉన్నవాడు భరిస్తాడు. సో ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ స్థిమితంగా సౌమ్యుడు, మృదు స్వభావి, కాంట్రవర్షియల్ లేని నాయకుడు. ఈసారి ఎంపీ టికెట్ రావాలని ఆశిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.